మామూలుగా మనము చాలామందికి ఏంటంటే గుండెపోటు అందరిలో కామన్, అంటే మనకు మన వరల్డ్ వైడ్ డెత్ రేట్ చూసుకుంటే కార్డియోవాస్కులర్ ఇల్నెస్ మామూలుగా ఏంటంటే 35% ఆఫ్ డెత్స్ ఆర్ డ్యూ టు కార్డియోవాస్కులర్ ఇల్నెస్. అంటే దీంట్లో ఈ జబ్బులు చాలా వరకు మనము ప్రివెంట్ చేయొచ్చు. అంటే ప్రధాన కారణాలు ఏంటి, గుండె పోటు రావడానికి, అదేవిధంగా స్ట్రోక్ రావడానికి, అదేవిధంగా కిడ్నీ డ్యామేజ్ కావడానికి, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. సో ఇవి రావడానికి కారణం ఏంటంటే అథెరోస్క్లెరోసిస్. మామూలుగా ఏంటంటే కామన్గా బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఈ మూడు ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి ఉన్నప్పుడు ఏంటంటే గుండె రక్తనాళ్ళలో కానీ, మెడ రక్తనాళ్ళలో కానీ, క్యారటిడ్స్లో కానీ, కిడ్నీ రక్తనాళ్ళలో కానీ, కాళ్ళలో రక్తనాళ్ళలో కానీ అది అథెరోమ ఫామ్ అయిపోయి వాళ్ళల్లో హార్ట్ అటాక్ కానీ, లేకుంటే స్ట్రోక్ పక్షవాతం కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, అదేవిధంగా కాళ్ళలో రక్తనాళ్ళు బ్లాక్ అయిపోయి కాళ్ళు చచ్చిపడిపోవడం, ఇట్లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకేంటంటే ఈ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్స్ని ప్రివెంట్ చేస్తే మనకు హార్ట్ అటాక్ అనేది రాదు. మామూలుగా బ్లడ్ ప్రెషరు, డయాబెటిక్, కొలెస్ట్రాల్, దీన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనం గుడ్ డైట్ తీసుకొని గుడ్ ఎక్సర్సైజ్ చేస్తే మామూలుగా వీటిని అన్నింటిని ప్రివెంట్ చేయొచ్చు. ఎర్లీ స్టేజెస్లో రివర్స్ కూడా చేయొచ్చు. అడ్వాన్స్ స్టేజ్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ డ్రగ్స్ తగ్గించచ్చు, వాటిని సరి అయిన విధంగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల వాటి వల్ల వచ్చే రిస్క్ను కూడా చాలా వరకు అరికట్టవచ్చు. మామూలుగా ఏంటంటే సాల్ట్ అనేది తగ్గించి, హై సాల్ట్ ఉండద్దు, కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోవాలి, ఫైబర్ డైట్ ఎక్కువ ఉండాలి, ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ ఉండాలి, అదేవిధంగా ప్రోటీను ఫైబర్ ఎక్కువ ఉండి లో ఫ్యాట్ లో కార్బోహైడ్రేట్, రైస్ అనేది తక్కువ తీసుకోవాలి, అదేవిధంగా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. నార్మల్గా ఇప్పుడు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఆర్ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ గైడ్ లైన్ చూస్తే అట్లీస్ట్ 3 to 5 portions ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి డే టైం. అట్లనే ఎక్కువ 2-3 portions ఆఫ్ వెజిటబుల్స్ కూడా, మనం మెయిన్గా గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్ ఆర్ యెల్లోయిష్ కలర్ వెజిటబుల్స్ ఆర్ ఐడియల్. అదేవిధంగా గ్రెయిన్స్, మనకేంటంటే మామూలుగా సీడ్స్ కానీ, అదేవిధంగా ఈ డ్రై ఫ్రూట్స్ అనేటువంటి వాల్నట్, ఇవన్నీ ఆల్మండ్స్ కానీ, ఇవన్నీ చాలా యూస్ఫుల్ బాడీ కాబట్టి డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తీసుకోవడము అన్ని విధాల శ్రేయస్కరము. సో ఫిష్ అనేది మామూలుగా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళలో ఫిష్ ప్రిఫరబుల్. ఫిష్ ముఖ్యంగా ఈ సాల్మన్ కానీ, తర్వాత అదేవిధంగా ఈ టూనా ఫిష్, వీటిలో ఏంటంటే మనకు బాడీకి కావాల్సిన ఫ్యాట్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాడ్స్ ఎక్కువ ఉంటాయి, ఇవి హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఫిష్లో ఉన్న ప్రోటీను, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ అనేది ఫేవరబుల్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మామూలుగా ఫిష్ మోర్ యూస్ఫుల్ టు ది హెల్త్. అదేవిధంగా ఫ్యాట్ కానీ మటన్ కానీ తీసుకున్నప్పుడు ఎక్కువ ఫ్రైడ్ తీసుకోకుండా ఆర్గాన్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. పర్టికులర్లీ లివరు, హార్ట్, కిడ్నీ, అదే చికెన్ అయినప్పుడు స్కిన్, వీటిలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాధ్యమందరకు అవాయిడ్ చేయాలి. సో ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అదేవిధంగా ఎక్కువ ఫ్రూట్ తీసుకొని, డ్రై ఫ్రూట్ తీసుకొని, మామూలుగా స్టమక్ ఫుల్ కాకుండా కొంచెం ఖాళీ కడుపు ఉంచి ఫ్రైడ్ ఫుడ్ కానీ, ఎక్కువ ఆయిల్ అనేది కూడా మనం ఎక్కువ తీసుకోవద్దు. ఆయిల్స్లో కూడా ముఖ్యంగా ఏంటంటే మనము ఈ ఆలివ్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ కానీ, మనము పల్లి నూనె, అంటే ఇవన్నీ ఏంటంటే అన్ని రకాల ఆయిల్స్ కొంచెం కొంచెం, సపోజ్ ఒక మనం ఒక 2-3 dishes చేసుకున్నప్పుడు ఒక రెండింటికి సన్ఫ్లవర్ ఆయిల్, ఒక ఐటెంకు గ్రౌండ్ నట్ కానీ, అదేవిధంగా ఒక ఐటెంకు నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఇట్లా మిక్చర్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటే చాలా వరకు అన్ని రకాల మనము ఫ్యాటీ యాసిడ్స్ని కవర్ చేస్తాం కాబట్టి అది బాడీకి అనేది చాలా యూస్ఫుల్. అదేవిధంగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవద్దు, మితంగా వేసుకొని డీప్ ఫ్రైయింగ్ అనేది అవాయిడ్ చేయాలి. డీప్ ఫ్రై చేసినా కానీ మన దాంట్లో పోషక పదార్థాలు పోయి అదేవిధంగా కార్సినోజెన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం డీప్ ఫ్రైయింగ్ కానీ ఇట్లాంటి సెమీ బాయిల్డ్ కొంచెం బాయిల్ చేసి తీసుకోవడం అనేది అన్ని విధాల. సో సాల్ట్ సాధ్యమైనంత తగ్గియాలి, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్ తీసుకోండి, సీడ్స్ కానీ గ్రెయిన్స్ కానీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఆయిల్స్ లోపల
మిక్చర్ ఆఫ్ ఆయిల్స్. మామూలుగా కోకోనట్ ఆయిల్ లోపల ఎక్కువ అన్ఫేవరబుల్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అట్లాంటివి పామ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ చాలా మితంగా, అంటే అట్లాంటివి చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. సన్ఫ్లవర్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, మన జింజిలి ఆయిల్ కానీ, సిసమే ఆయిల్ కానీ, ఇవన్నీ యూస్ఫుల్ టు ది బాడీ. సో అందరూ ఏంటంటే మిక్చర్ ఆఫ్ ఆయిల్స్ ఇంపార్టెంట్. అంటే కొన్ని ఐటమ్స్కు డిఫరెంట్, ఒక వారం ఒక ఆయిల్ వాడితే ఇంకొక వారం ఇంకొక ఆయిల్ వాడితే ఓవరాల్గా బాడీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మనం ఇట్లాంటి జాగ్రత్త. వీటన్నిటితో పాటు ఎక్కువ డైట్ ఎప్పుడు తీసుకోవద్దు. మామూలుగా ఏంటంటే జంక్ ఫుడ్, మామూలుగా ఏంటంటే ప్రిజర్వ్డ్ ఫుడ్ కానీ, లేకుంటే ఈ బర్గర్స్ కానీ, లేకుంటే ఫాస్ట్ ఫుడ్ మెటికల్లీ బేకరీ ఐటమ్స్, లేకపోతే పేస్ట్రీసు, కుక్కీస్, బిస్కెట్స్, చాక్లెట్స్, క్రీమ్ ప్రోడక్ట్స్, ఇవన్నిట్లో ఏంటంటే మనకు అన్హెల్దీ డైట్ కాబట్టి అది ఎప్పుడో ఒకసారి టేస్ట్కు లిమిటెడ్గా తీసుకోవచ్చు కానీ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయొద్దు. ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయడం వల్ల కూడా మనము హార్ట్ అటాక్ రాకుండా, ముఖ్యంగా ఏంటంటే బాడీ వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఐసోటానిక్ ఎక్సర్సైజ్, ఇట్లాంటి ఎక్సర్సైజ్ ఎట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పర్ డే, మినిమమ్ 5 డేస్ ఇన్ ఏ వీక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తే మనకేంటంటే బాడీ వెయిట్ గెయిన్ కాకుండా మనం వాట్ ఎవర్ ఎక్సెస్ డైట్ తీసుకున్నా అది ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి, ఎనర్జైజింగ్ ఎక్స్పెండిచర్గా ఉంటుంది కాబట్టి ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, వెయిట్ గెయిన్ కాకుండా అవకాశం ఉంటుంది కాబట్టి. సో ముఖ్యంగా ఏంటంటే గుడ్ డైట్ విత్ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ ఎట్ ద టైమ్ యాడిక్వేట్ స్లీప్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బెటర్ టు అవాయిడ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, మోర్ స్ట్రెస్ మోర్ ఇట్ మే లీడ్ టు హార్ట్ అటాక్ కాబట్టి స్ట్రెస్ ఫ్రీ లైఫ్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ డైట్ తీసుకోవడం, అన్ని విధాల మనం బీపీ రాకుండా, అదేవిధంగా షుగర్ రాకుండా, కొలెస్ట్రాల్ లోయర్ లెవెల్లో ఉంచుకొని, అదేవిధంగా హార్ట్ అటాక్ రాకుండా, స్ట్రోక్ రాకుండా, హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా, అదేవిధంగా కిడ్నీ జబ్బులు అంతా రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు.